हेलो अंडी, नमस्ते, वेलकम टू अवर चैनल। नेनु मी गोकुला संजय। इला उन्नारंडी अंदरु, मीरंदरु कूडा आरोग्यंगा आनंदंगा ऐश्वर्यंतो उंडालनी आ देवुण्णि मनस्फूर्तिगा कोरुकुंटू ई रोजु ई वीडियोलो मन हिंदू संप्रदायाल्लोनी अनेक पंडगल पूजा कार्यक्रमान्नी पंडग योक्क विशेषालनी मन चैनल द्वारा तेलियजेयालनी अनुकुंटू ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు వచ్చే పర్వదినాల్లో ఉగాది ముందు వచ్చే రోజు అనగా ఏప్రిల్ 1వ తేదీన కొత్త అమావాస్య వస్తుంది। అమావాస్య అంటేనే ఇంటికి మనం మన కుటుంబ సభ్యులకి దిష్టి తీయడం తెలుసు। కొంతమంది నెగటివ్ గాను పాజిటివ్ గాను భయపడిపోతూ ఉంటారు, కానీ సంవత్సరంలో చాలా అమావాస్యలు వస్తాయి। కానీ ముఖ్యమైన అమావాస్యల్లో చైత్ర మాసానికి ముందు పాల్గొన మాసంలో వచ్చే చివరిలో వచ్చేది చాలా విశేషమైన శక్తివంతమైన పర్వదినం। ఈ రోజు ప్రకృతిలో నుండి లభించే శక్తిని పాజిటివ్‌గా మనకు మన కుటుంబ సభ్యులకి రక్షణగా ఉండే మన గ్రామ దేవతల ఆశీర్వచనం కలగాలన్న వచ్చే కొత్త సంవత్సరమంతా మనమందరం ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలన్న మనకు ఎంతో మంది గ్రామ దేవతల అనుగ్రహం ఏ విధంగా పొందవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి। అసలు అమావాస్య తిది 2022వ సంవత్సరంలో అనగా మార్చి 31వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి శుక్రవారం అనగా 1వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంది। మామూలుగా ముఖ్యంగా అమావాస్య అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది దిష్టి తీయడం। మనకు మన కుటుంబ సభ్యులకి మన ఇంటి వాతావరణానికి కూడా మనము ప్రకృతిలో నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీ సోకకుండా ఉండాలని వివిధ రకాల వస్తువులతో దిష్టి తీస్తూ ఉంటాం। కానీ అంతకంటే ముందుగా ముఖ్యంగా మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కూడా పూజిస్తాం। మీ కుటుంబంలో ఏ విధంగా పూజిస్తారో అదే విధంగా నిత్య పూజ చేసుకొని ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పాలతో అభిషేకించి కుంకుమార్చన చేసుకుంటే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది। ఒకవేళ ప్రతిమ లేదు అంటే ఫోటో అయినా సరే పెట్టుకొని పూజించుకోవచ్చు। ఈరోజు ముఖ్యంగా ఎక్కడ అయితే పూజిస్తున్నామో అక్కడ అష్టదళ ముగ్గు వేసుకొని, లేదు అంటే కుబేర ముగ్గును అయినా సరే వేసుకొని అక్కడ అమ్మవారి ఫోటో అయినా ప్రతిమ అయినా పెట్టుకొని మనము అమ్మవారికి ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టుకొని పూలతో పండ్లతో ఈ విధంగా రకరకాల పూలతో అలంకరించుకొని అమ్మవారికి అభిషేకం మొదలు పెట్టుకోవాలి। అంతకంటే ముందుగా మనం ఎటువంటి పూజలో అయినా ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి। ఆ తర్వాత మనము అమ్మవారికి పాలాభిషేకం చేసుకొని కుంకుమార్చనతో గాని, లేదు అంటే 108 తామర పువ్వులతో గాని, లేదు అంటే చిల్లర కాయిన్స్ తో గాని, చిట్టి గాజులతో గాని, లక్ష్మీ గబ్బలతో గాని ఇలా మనము అనేక మంగళకరమైన వస్తువులతో అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు। ఇలా మనము అమ్మవారిని కుంకుమతో అలాగే చిట్టి గాజులు కాయిన్స్ తో గవ్వలతో ఒకేసారిగా కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కూడా అర్చన చేసుకోవచ్చు। ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో అమ్మవారి పూజ పూర్తి చేసుకోవాలి। మనము లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం ఈ రోజు తప్పకుండా ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకోవాలి। అదే విధంగా కొబ్బరికాయని నివేదన చేసుకొని ఆ తర్వాత మనం హారతి ఇచ్చి ఇందులో ఎటువంటి తప్పులు ఉన్నా సరే మన్నించి వచ్చే కొత్త సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడు తల్లి అని మనసారా వేడుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలి। మామూలుగా మనము ఎటువంటి పూజలో అయినా సరే మొట్టమొదటగా గణపతిని పూజిస్తాము। అదే విధంగా మనము కులదైవాన్ని గ్రామ దేవతను కూడా నమస్కరించుకొని మన మనసులో తలుచుకొని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి। అనుకోకుండా కొన్నిసార్లు మనము అనేక ప్రాంతాలకి వెళ్ళవలసి ఉంటుంది కదా, అప్పుడు మనము ముందుగా గ్రామ దేవతను దర్శించి
నమస్కారం చేసి మాకు అండగా ఉండు తల్లి, ఇక మీదట నువ్వే దిక్కు తల్లి అని అమ్మవారిని ప్రార్థించాలి. అప్పుడే అమ్మవారు మనకు ఎటువంటి హాని జరగకుండా మనకు అండగా రక్షణగా ఉంటారట. మనం మన ఇంట్లో గురువారం సంధ్యా సమయంలో కానీ అర్ధరాత్రి సమయంలో కానీ శుక్రవారం ఉదయం అయినా సరే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని ఆ తర్వాత ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ ఉదయం మాత్రం ఇంటిల్లపాది తలస్నానం చేసి ఇంట్లో నిత్య పూజన చేసుకొని మన దగ్గరలో ఉన్న గ్రామదేవత ఆలయానికి వెళ్ళి ఆరాధన చేయాలి. మనం మామూలుగానే మనకు ఎటువంటి ఆందోళన ఉన్నా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా, మనకు ఏదైనా సరే వాతావరణంలో వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనిపించినా అమ్మవారిని దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది ఈ ఫాల్గుణ మాసంలో చివరగా వచ్చే ఈ అమావాస్య రోజున సాక్షాత్తు ఆ అమ్మవారే కదిలి వచ్చి, అంటే మన గ్రామదేవత అయిన అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి ఆశీర్వచనం ఇస్తారట. అలాంటి ఆ అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ మన ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని గుమ్మం వద్ద పసుపు రాసి కుంకుమతో అలంకరించి అలాగే నిమ్మకాయని సగంగా కట్ చేసి కుంకుమని రాసి వీలైతే వేపమండలని ద్వారానికి కట్టి అమ్మవారికి ఆహ్వానం పలికితే అమ్మవారు సంతోషించి మనపై ఎటువంటి చెడు దోషాలు ఉన్నా సరే, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే మనకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి మనం ఈ బాధల నుండి విముక్తి పొందుతాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అనగా శుక్రవారం ఉదయము మనం తప్పకుండా మనకి దగ్గరలో ఉన్న గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ ఇలా వీడియోలో చూపిస్తున్న వారి వారి అనుకూలతను బట్టి చీర, జాకెట్టు, తమలపాకులు, వక్కలు, పండ్లు, గాజులు, అలాగే పసుపు కుంకుమ, అలాగే దారము, అలాగే పసుపు కొమ్మలు, దక్షిణ, పండ్లు, పూలు, అదేవిధంగా అమ్మవారికి ఒక కొబ్బరికాయ, ఈ విధంగా మనము అమ్మవారికి తాంబూలాన్ని గనుక ఇచ్చినట్లయితే చాలా మంచిది. వారి వారి ఇష్టానుసారం కనీసం పసుపు కుంకుమ అయినా సరే మనము అమ్మవారికి కనుక ఆ రోజు ఇచ్చినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తారంట. అలాగనే ఈరోజు తప్పకుండా ఈ అమావాస్య రోజు 2 నిమ్మకాయలను గనక అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని 1 నిమ్మకాయ అమ్మవారికి ఇచ్చి ఇంకొక నిమ్మకాయ మనం ఇంటి వద్దకి తీసుకుని వచ్చి మన ఇంట్లో కనుక బీరువలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా మనం అమ్మవారికి వాయనాన్ని ఈరోజు మనం సమర్పించుకోవచ్చు. పసుపు కుంకుమ ఇవ్వటం వలన ఈరోజు అమ్మవారికి అందులోనూ శుక్రవారం గనుక ఎలాగో అభిషేకిస్తారు కాబట్టి మనం ఈ అభిషేకంలో కూడా మన చేతులతో ఇచ్చిన ఈ పసుపు కుంకుమని ఉపయోగిస్తారు. అలాగనే ఈ పసుపు కుంకుమని అందరి ముత్తైదులకు కూడా ఇస్తారు కాబట్టి ఆ పుణ్యం కూడా మనకే కలుగుతుంది. ఇలా మనము వచ్చే కొత్త సంవత్సరంలో లక్ష్మీ అమ్మవారితో పాటు గ్రామదేవతను కూడా పూజించి అమ్మవార్ల అనుగ్రహం పొందుతాము. ఈ వీడియో మీకు అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.